మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని తునికి డాక్టర్ రామానాయుడు విజ్ఞాన జ్యోతి వ్యవసాయ క్షేత్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా 400 టేకు మొక్కలు, 100 అల్లనేరేడు, 100 జామ దానిమ మొక్కలను నాటడం జరిగిందని పేర్కొన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడం, అలాగే మొక్కలు నాటడం వల్ల వర్షాలు కూడా అధిక శాతంలో కురుస్తాయని సూచించారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఒక వర్షం కూడా కురవకపోవడం వల్ల అనేక నష్టాలు పాలు అవుతున్నారని, మొక్కలు నాటడం వల్ల 4-5 సంవత్సరాల్లో వాటి ఫలితాలను పొందుతామని ప్రిన్సిపల్ అర్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్యుత్ రామ్ ప్రసాద్ రాజు, రజనీకాంత్, జెడ్పీటీసీ యాదమ్మ రామగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు కాలేరు శివాంజనేయులు, వైస్ ఎంపీపీ సతీష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంతారావు, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. మంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హరితహార కార్యక్రమంలో మరి అటవీ ప్రాంతమే అని కాకుండా మరి మన ఇళ్లలో కాకుండా, అటవీ ప్రాంతం కాకుండా ప్రతి ఒక్క విద్యా సంస్థలలో కూడా ఈ చెట్లు పెంచాలనే ఒక నిర్ణయానికి వచ్చినాం. ఎందుకంటే భయంకరమైన కాలుష్యంలో మన ముందు తరాల పిల్లలు వాటిలో చిక్కకుండా మరి మంచి స్వచ్ఛమైన గాలి వాతావరణం ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో, అంతేకాకుండా వర్షాలు కూడా కరువు అయిపోయినాయి. ఈ వర్షాలు రావడానికి ముఖ్య కారణం కాబట్టి ఈ మొక్కల ఈ హరితహార కార్యక్రమాన్ని మేము ప్రతి దగ్గర ఎక్కడ ఏ చోటు వదలకుండా అన్నిట్లో హరితహార కార్యక్రమం నిర్వహిస్తాం.